ప్రీవియస్ క్లాస్ లో మనం వెక్టార్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం అది కంటిన్యూస్ గా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే a equal to I sin t plus j cos t plus tk అలాగే b equal to I cos t minus j sin t minus 3k and c equal to 2m plus 3j minus k అయితే అక్కడ మనకి a cross b cross c కి డెరివేటివ్ అడుగుతారు t equal to 0 దగ్గర ముందు a cross b cross c అంటే ఏంటో చూద్దాం a cross b cross c equal to మీకు ఇంటర్మీడియట్ లో వెక్టర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో ఏ క్రాస్ బి క్రాస్ అనే ఫార్ములా ఏంటంటే ఏసీ ఇంటూ బి మైనస్ ఏబీ ఇంటూ సి అంటే ఫస్ట్ దూరంగా రెండు వెక్టర్స్ మల్టిప్లై చేయాలి అంటే ఏసీ మిగిలిపోయేది బి తర్వాత పక్క రెండు ఏబి తర్వాత నెక్స్ట్ మిగిలిపోయేది సి అది ఫార్ములా ఏసీ ఇంటూ బి మైనస్ ఏబీ ఇంటూ సి ఇది ఇంటర్మీడియట్ వెక్టర్స్ లో వస్తుంది ఆ ఫార్ములా రాస్తారు రాసిన తర్వాత ఇందులో మనకున్న వెక్టర్స్ ఏమన్నా రాయండి ఏ అంటే ఐ సైన్ టీ ప్లస్ జే కాస్ టీ ప్లస్ టీకే ఏ ప్లస్ ఐ సైన్ టీ ప్లస్ జే కాస్ టీ ప్లస్ టీకే అలాగే సి అంటే ఉన్నది టూ ఐ ప్లస్ త్రీ జే మైనస్ కే ఇది ఏసి ఇంటూ బి అంటే ఉంది మన దగ్గర ఐ కాస్ టీ మైనస్ జే సైన్ టీ మైనస్ త్రీకే ఏసి ఇంటూ బి మనం ఫస్ట్ చేసేది ఏసి ఇంటూ బి ఏసి ఇంటూ బి లో ఏ వెక్టర్ రాయండి అలాగే సి వెక్టర్ రాయండి పక్కన ఉన్న బి వెక్టర్ రాయండి ఇప్పుడు ఇది మనం మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఐ వన్ కాబట్టి టూ సైన్ టీ అలాగే మళ్ళీ జే ఇంటూ జే వన్ కాబట్టి ప్లస్ త్రీ కాస్ టీ కే ఇంటూ కే వన్ కాబట్టి మైనస్ టీ ఇది టూ సైన్ టీ ఇక్కడ మనకి ఏ క్రాస్ బి క్రాస్ అంటే ఏసీ ఇంటూ బి కదా ముందు ఏని సిని మల్టిప్లై చేయండి చేస్తే ఎంత అవుతుంది టూ సైన్ టీ ప్లస్ త్రీ కాస్ టీ కే ఇంటూ కే వన్ కాబట్టి మైనస్ టీ ఇక పక్కన మిగిలిన ఉంది ఐ కాస్ టీ మైనస్ జే సైన్ టీ మైనస్ త్రీ కే ఇప్పుడు దీన్ని ఐతో మల్టిప్లై చేయండి ఐతో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఐ ఇంటూ ఇది మొత్తం ఇంకా కాన్స్టెంట్ గా ఉంది కదా ఇందులో టెన్స్ ఏమన్నా కూడా మామూలుగా మల్టిప్లై చేస్తాం అలా మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి టూ సైన్ టీ కాస్ టీ ప్లస్ త్రీ కాస్ స్క్వేర్ టీ మైనస్ టీ కాస్ టీ ఇదంతా ఐ టెన్ అలాగే నెక్స్ట్ మైనస్ జే ఇంటూ టూ సైన్ టీని సైన్ టీని టూ సైన్ స్క్వేర్ టీ ప్లస్ త్రీ సైన్ టీ కాస్ టీ మైనస్ త్రీ ఇందులో జెటర్ రాసినప్పుడు ఏమవుతుంది చూడండి టూ సైన్ టీ ఇంటూ సైన్ టీ కదా టూ సైన్ స్క్వేర్ టీ అలాగే త్రీ కాస్ టీ సైన్ టీ నెక్స్ట్ ఏమి అవుతుంది మైనస్ టీ సైన్ టీ మైనస్ ఆల్రెడీ బయట కామన్ తీస్తాం కాబట్టి మిగిలింది మైనస్ టీ సైన్ టీ అలాగే నెక్స్ట్ మైనస్ కే కూడా కామన్ దే మైనస్ కే కూడా కామన్ తీస్తే కదా త్రీ ఉంది కదా సిక్స్ సైన్ టీ ప్లస్ త్రీ ఇంటూ త్రీ నైన్ కాస్ టీ మైనస్ ఫైవ్ తీసుకున్నాం కాబట్టి మైనస్ త్రీ టీ ఇక్కడ మనకి ఐతో మల్టిప్లై చేస్తే ఇక ఐతే ఉంది కాస్ టీ కాబట్టి కాస్ టీ మూడింటిని మల్టిప్లై చేస్తుంది అప్పుడు ఏమొచ్చింది టూ సైన్ టీ కాస్ టీ త్రీ కాస్ స్క్వేర్ టీ మైనస్ టీ కాస్ టీ అలాగే సైన్ టీతో మల్టిప్లై చేస్తే టూ సైన్ స్క్వేర్ టీ త్రీ సైన్ టీ కాస్ టీ మైనస్ టీ సైన్ టీ నెక్స్ట్ కేతో చేస్తే మైనస్ సిక్స్ సైన్ టీ ప్లస్ నైన్ కాస్ టీ అలాగే మైనస్ త్రీ టీ అది ఏసీ ఇంటూ బి ఇప్పుడు నెక్స్ట్ ఏబి ఇంటూ సి చూద్దాం ఏబి ఇంటూ సి ఈక్వల్ టు ఏబి అంటే ఈ రెండు మల్టిప్లై అవుతాయి ఈ రెండు మల్టిప్లై అయితే ఐ ఇంటూ ఐ టర్మ్ వన్ కదా ఐ ఇంటూ ఐ వన్ కాబట్టి ఇక్కడ మనకి ఏబిలో మిగిలినవి ఉంటాయి సైన్ టీ కాస్ టీ నెక్స్ట్ మైనస్ ఈ సైన్ టీ కాస్ టీ వస్తాయి నెక్స్ట్ కే ఇంటూ కే వన్ కాబట్టి మైనస్ త్రీ టీ ఇది ఏబి టర్మ్ ఏబి అంటే రెండో మల్టిప్లై చేయండి ఐ ఇంటూ ఏ వన్ కాబట్టి సైన్ టీ కాస్ టీ అలాగే జే ఇంటూ జే వన్ కాబట్టి మైనస్ సైన్ టీ కాస్ టీ కే ఇంటూ కే వన్ కాబట్టి మనకి మైనస్ త్రీ టీ ఇక్కడికి ఏబి అయింది మిగిలిన సి టర్మ్ ఉంది టూ ఐ ప్లస్ త్రీ జే మైనస్ కే ఇప్పుడు ఇందులో ఈ రెండో క్యాన్సిల్ రెండో క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏముందో చూడండి ఏబి ఇంటూ సి అంటే మైనస్ సిక్స్టీ ఐ నెక్స్ట్ మైనస్ నైన్టీ జే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ టీ కే ఇది ఏబి ఇంటూ సి ఇప్పుడు మనకి ఏ క్రాస్ బి క్రాస్ అడుగుతున్నారు కదా నో
A cross B cross C equal formatting AC into B minus AB into C. ఇప్పుడు ఇక్కడ వచ్చి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైతే సబ్స్ట్రాక్ట్ చేస్తామో I కామన్ తీసేయండి. I కామన్ తీసేస్తే ఎంత అవుతుంది 2 sin t cos t plus 3 cos t minus t cos t. అంటే I కామన్ తీస్తే 2 sin t cos t plus 3 cos t minus t cos t. ఇక్కడ I కామన్ తీసాం కదా, మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఎంత అవుతుంది ప్లస్ 60. I term common చేస్తే మనకి 2 sin t cos t plus 3 cos t minus t cos t minus of minus plus 60 అవుతుంది. అది పూర్తిగా I term. అలాగే నెక్స్ట్ మైనస్ ఏ కామన్ ఉంది, మైనస్ ఏ కామన్ చేస్తే ఎంత అవుతుంది 2 sin square t plus 3 sin t cos t minus t sin t. మనకి మైనస్ చేస్తాం కదా, మైనస్ అక్కడ బయట ఉంది కాబట్టి j కామన్ తీస్తే కాబట్టి ప్లస్ 90. అలాగే k టర్మ్ మైనస్ కే కామన్ చేస్తే ఇంకేమవుతుంది 6 sin t ప్లస్ 9 cos t. ఇదో మైనస్ 3 t ని ఇక్కడ మనం మైనస్ కే కామన్ తీస్తే కాబట్టి ఇంకో మైనస్ 3 t వస్తుంది. ఇక్కడ మైనస్ 3 కి మైనస్ ప్లస్ 3 t కే, ఇక్కడ ప్లస్ 3 t కే వస్తుంది. కాబట్టి ఇందులో వచ్చి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయడానికి డైరెక్ట్ గా రాస్తానంటే ప్లస్ సరిపోక I కామన్ చేస్తే ఇక్కడ వచ్చే టర్మ్, అలాగే ఇక్కడ వచ్చిన I టర్మ్ మైనస్ 60 ఉంది కదా, అందుకని I కామన్ చేస్తే ఎంత అవుతుంది 2 sin t cos t plus 3 cos t minus t cos t. ఇక్కడ I కామన్ తీసే ఇప్పుడు మైనస్ 60. ఫార్ములా మైనస్ వస్తుంది కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ac ఇంటూ b మైనస్ ab ఇంటూ c కాబట్టి. అలాగే మైనస్ ఏ కామన్ చేస్తే ఎంత అవుతుంది 2 sin square t plus 3 sin t cos t minus t sin t. ఫార్ములా వచ్చే మైనస్ అంటే ప్లస్ అవుతుంది. అలాగే మైనస్ కే కామన్ తీసాం అనుకోండి 6 sin t plus 9 cos t minus 3 t. ఫార్ములా వచ్చే మైనస్ తోటి మైనస్ 3 t అవుతుంది. ఇప్పుడు ఇది ఏ క్రాస్ బి క్రాస్ సి ఇందులో ఏమైనా యాడ్ టర్మ్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే అవుతుంది చూడండి, ఏ క్రాస్ బి క్రాస్ సి ఈక్వల్ టు ఐ ఇంటూ యాడ్ చేస్తే 2 sin t cos t plus 3 cos t minus t cos t plus 60 minus j into 2 sin square t plus 3 sin t cos t minus t sin t plus 90 minus k into 6 sin t plus 9 cos t minus 60. ఇది A cross B cross C. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేద్దాం. A cross B cross C డెరివేటివ్ ఈక్వల్ టు I into ఇక్కడ మనకి ఇది UV ఫార్ములా అవుతుంది. UV ఫార్ములా ఉన్నప్పుడు ఒకసారి sin t చేస్తాం, నెక్స్ట్ టైం cos t చేస్తాం. sin t చేస్తే ఎంత అవుతుంది 2 sin t డెరివేటివ్ cos t, పక్కన cos ఉంది కాబట్టి cos square t. నెక్స్ట్ ఎంత అవుతుంది ప్లస్, ఇక్కడ sin t చేస్తాం కదా నెక్స్ట్ cos t చేయాలి, cos t కి మైనస్ sin t అవుతుంది కదా, అంటే sin t ఇంటూ sin t కాబట్టి మైనస్ 2 sin square t. యూవి ఫార్ములా sin t చేస్తే cos t, cos t ఇంటూ cos t అంటే cos square t, నెక్స్ట్ cos t చేస్తే మైనస్ sin t కాబట్టి మైనస్ 2 sin square t. అక్కడ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ 3 cos square t కదా, x స్క్వేర్ 2x కదా, 6 cos t, cos t కి మళ్ళీ చేయాలి కదా, x స్క్వేర్ కి 2x అంటే cos square t కి 2 cos t, cos t మళ్ళీ చేస్తే మైనస్ sin t అవుతుంది, అందుకని మైనస్ 6 cos t sin t. ఇక్కడ యూవి ఫార్ములా వస్తుంది t cos t, t కి 1 కాబట్టి cos t, cos t కి మైనస్ sin t కాబట్టి t sin t, 60 కి 6 అవుతుంది, మైనస్ j ఇంటూ 2 sin square t కి x స్క్వేర్ 2x కాబట్టి 4 sin t, sin t కి cos t ప్లస్ ఇది sin t cos t కాబట్టి cos t ఇంటూ cos t అంటే cos square t. నెక్స్ట్ cos t కి మైనస్ sin t కాబట్టి మైనస్ 3 sin square t, t కి 1 కాబట్టి sin t. నెక్స్ట్ మైనస్ t ఇంటూ sin t కి cos t, 90 కి 9, మైనస్ k ఇంటూ 6 sin t కి cos t
పాజిటివ్ ఏ మైనస్ sin t కాబట్టి మైనస్ 9 sin t t కు 1 కాబట్టి మైనస్ 6 ఇప్పుడు ఇదలో యాక్ t ఈక్వల్ టు 0 చేయండి యాక్ t ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్ టు i ఇంట t ప్లస్ 0 అయితే cos 0 1 కదా అంటే 2 అవుతుంది sin 0 0 కాబట్టి ఇక్కడ మొత్తం 0 ఇక్కడ కూడా sin 0 ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోతుంది cos 0 అంటే 1 కాబట్టి మైనస్ 1 నెక్స్ట్ t ప్లస్ 0 అయితే 0 అయిపోతుంది ఇక్కడ మిగిలింది ప్లస్ 6 మైనస్ j ఇప్పుడు ఇందులో మనకి sin 0 0 ఇంకా టర్మ్ మొత్తం 0 ఇక్కడ cos 0 1 కాబట్టి 3 అలాగే ఇందులో sin 0 0 కాబట్టి మొత్తం టర్మ్ 0 ఇక్కడ కూడా sin 0 0 కాబట్టి మొత్తం టర్మ్ 0 t ఇంటూ s 0 s 0 అయిపోతుంది ప్లస్ 9 మైనస్ j ఇంటూ cos 0 1 కాబట్టి 6 sin 0 0 పక్కన మిగిలింది మైనస్ 6 అప్పుడు ఎంత అవుతుంది 2 ప్లస్ 6 8 8 మైనస్ 1 అంటే 7 అయి 9 plus 3 అంటే 12 వచ్చాయి k టర్మ్ అలాగే 0 కాబట్టి a క్రాస్ b క్రాస్ c హోల్ డాష్ అంటే 7 a మైనస్ 12 వచ్చింది t ఈక్వల్ టు 0 దగ్గర ఇదే సమం మనకి ఫార్ములా ప్రకారం చేయని అవసరం లేదు ఎందుకంటే ముందు b క్రాస్ c చేస్తారు అంటే b కి c కి డాట్ కడతారు కడితే వెక్టర్ వస్తుంది ఆ వచ్చిన వెక్టర్ లో మళ్ళీ a క్రాస్ b క్రాస్ c చేస్తారంటే మళ్ళీ దీనికి దీనికి డాట్ కడతారు కడితే మీకు టోటల్ మళ్ళీ చివరిలో వెక్టర్ వస్తుంది అప్పుడు దానికి డెరివేటివ్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ t ఈక్వల్ టు 0 చేయొచ్చు నేను మీకు ఫార్ములా ప్రకారం చెప్పాను ఫార్ములా లేకుండా ఇవి ఎలా చేసినా పర్వాలేదు మనకి ఫార్ములా బేస్ లో చేయక్కలే బి క్రాస్ సి అంటే జనరల్ గా బికి సికి డెట్ కడేస్తారు ఏ క్రాస్ బి క్రాస్ సి అంటే ఆ ఏకి ని బి క్రాస్ సి వచ్చిన ఆన్సర్ కి మళ్ళీ డెట్ కడతారు డెట్ కడితే అప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ కి డెరివేటివ్ చేసి టి ఈక్వల్ టు 0 వేస్తారు ఏ ప్రాసెస్ చేసినా ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ సమ్ ఇక్కడ మనకి r ఇచ్చాడు r ఈక్వల్ టు e పవర్ t ఇంట c cos 2t ప్లస్ d sin 2 d sin 2t అని ఇచ్చాడు అక్కడ c కామ d కాన్స్టెంట్ వెక్టర్స్ అని ఇచ్చాడు అక్కడ మనకి r ఈక్వల్ టు e పవర్ t c cos 2t ప్లస్ d sin 2t అని ఇచ్చాడు ఇచ్చి c కామ d కాన్స్టెంట్ వెక్టర్స్ అయితే కండిషన్ ఇచ్చాడు d స్క్వేర్ r / dt స్క్వేర్ మైనస్ 2 ఇంటు dr / dt ప్లస్ 5 r ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ కండిషన్ రాసుకుందాం గివెన్ దట్ r equal to e power t c cos 2t plus d sin 2t అది r ఇప్పుడు dr / dt చేద్దాం dr / dt equal to మనకి e power t లో t ఉంది c cos 2t plus d sin 2t లో కూడా t ఉంది కాబట్టి ui ఫార్ములా వస్తుంది ui ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది e power t ఫిక్స్ చేస్తాం ఫస్ట్ e power t c cos 2t plus d sin 2t ప్లస్ e పవర్ t దీనికి మనం u ఫార్ములా రాసినాం కదా cos 2t కి ఎంత అవుతుంది మైనస్ sin 2t అవుతుంది మైనస్ c sin 2t 2t కి మళ్ళీ చేస్తే 2 ప్లస్ d sin 2t కి cos 2t ఇంటూ 2 దట్ ఇంప్లైస్ dr / dt ఈక్వల్ టు ఇది సేమ్ యాస్ ఇట్ ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి దీని r రాసుకో ఇక నెక్స్ట్ ఏమవుతుంది మైనస్ 2 కామన్ తీసేస్తే మైనస్ 2 e పవర్ t ఇక లోపల మిగిలింది ఏముంది c ఇంటూ sin 2t మైనస్ సా కామన్ తీస్తే కాబట్టి మైనస్ d cos 2t మొత్తం మైనస్ 2 కామన్ తీయండి మైనస్ 2 కామన్ తీస్తే మైనస్ 2 e పవర్ t ఇక మిగిలింది ఏముంది c ఇంటూ sin 2t మైనస్ d ఇంటూ cos 2t ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన r రాసుకోండి r రాసుకుంటే r ఈక్వల్ ఏముంది e పవర్ t c cos 2t ప్లస్
d sin 2t dr by dt and e power t e power t one term as you can see you can make the plus e power t you will offer a term c cos 2t minus sin 2t 2t plus d into sin 2t cos 2t into 2 ఇప్పుడు మనకి dr by dt equal to ఇది మొత్తం r కదా r రాసే minus 2 into e power t c into sin 2t minus d into cos 2t ఇప్పుడు మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి చేస్తే ఎంత వస్తుంది d square r by dt square equal to r కి మళ్ళీ చేస్తే వస్తుంది dr by dt అవుతుంది r డిఫరెన్షియేషన్ dr by dt ఇక నెక్స్ట్ మనకి మిగిలింది ఏముంది మళ్ళీ మైనస్ 2 into e power t కి e power t c into sin 2t minus d into cos 2t ఇక్కడ d square by dt square equal to dr by dt minus 2 into e power t c sin 2t minus d cos 2t నెక్స్ట్ ఎంత అవుతుంది మైనస్ 2 e power t c into cos 2t కి ఎంత అవుతుంది మైనస్ sin 2t into 2 minus d cos 2t కి sin 2t into 2 ఇప్పుడు ఇది దీని ఎలా రాసుకోవచ్చు దాని ఎంప్లాయిస్ d square r by dt square equal to dr by dt ఇప్పుడు దీన్ని మళ్ళీ మైనస్ 2 into e power t c sin 2t minus d cos 2t plus ఇక్కడ నుంచి రాసుకోవచ్చు టర్మ్ చూడండి మైనస్ 2 e power t c sin 2t minus d cos 2t అంటే ఎంత అవుతుంది dr by dt minus r అవుతుంది కాబట్టి ప్లస్ dr by dt మైనస్ ఆర్ దీని ప్లస్ మొత్తంలో ఇక్కడ నుంచి రాయండి మైనస్ 2 e power t c sin 2t minus d cos 2t plus dr by dt minus r ఇక ఈ మిగిలింది ఏముంది ఇందులో నుంచి మొత్తం మైనస్ 2 కామన్ తీసేయండి మైనస్ 2 కామన్ తీసేస్తే మైనస్ 4 బయటకు వచ్చేస్తుంది అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ ఇందులో నుంచి మైనస్ 2 e power t ఉంది కదా మైనస్ 2 e power t ఉంది కాబట్టి ఇందులో నుంచి ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ ఈ మైనస్ బయటకు తీసుకొస్తే ప్లస్ 4 అవుతుంది ప్లస్ 4 అంటే ఇక్కడ లోపల మనకి మిగిలేదు ఏమవుతుంది ఈ బయట ఉన్న మైనస్ 2 లోపల మైనస్ 2 కలిపి ప్లస్ 4 అవుతుంది 4 అవుతే ఇక్కడ లోపల మనకి మిగిలేది ఈ పవర్ టి సి ఇంటూ సైన్ 2 టి ప్లస్ డి ఇంటూ ది కాస్ 2 టి ఇక్కడ చూడండి మైనస్ 2 ఈ పవర్ టి సి సైన్ 2 టి మైనస్ డి కాస్ 2 టి చేసాం కదా ఈ టర్మ్ చేస్తే ఎంత అవుతుంది సైన్ 2t కి cos 2t కదా కాబట్టి ఎంత అవుతుంది c ఇంటూ సైన్ 2t కి cos 2t ఇంటూ 2 అవుతుంది ఇప్పుడు ఇందులో మైనస్ 2 e పవర్ t ఉంది కదా ఇక ఇందులో మనకి ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్న 2 ని బయట తీసుకొచ్చాయి లోపల 2 ని బయట తీసుకొచ్చేస్తే ఎంత అవుతుంది అప్పుడు మైనస్ 4 e పవర్ t ఇక మనకి లోపల మిగిలేది c ఇంటూ cos 2t మైనస్ డి ఇంటూ సైన్ 2t లోపల మనకి మిగిలేది c ఇంటూ cos 2t మైనస్ డి ఇంటూ సైన్ 2t ఇప్పుడు d స్క్వేర్ బై dt స్క్వేర్ ఈ dr బై dt మనకి ఇటు పక్క తీసుకొస్తే మైనస్ 2 dr బై dt అవుతుంది ఇప్పుడు ఇందులో r అంటే మనకి ఏం కావాలి e పవర్ t c cos 2t ప్లస్ d సైన్ 2t కావాలి ఒకసారి మళ్ళీ చూడండి r ఈక్వల్ టు e పవర్ t c cos 2t ప్లస్ d sin 2t అని రాస్తుంది dr by dt ఈక్వల్ టు e పవర్ t కి e పవర్ t c cos 2t ప్లస్ d sin 2t ఇప్పుడు అది u ఫార్ములా e పవర్ t ని ఫిక్స్ చేయండి c ఇంటూ cos 2t కి డెరివేటివ్ మైనస్ sin 2t ఇంటూ 2 ప్లస్ d ఇంటూ sin 2t కి cos 2t ఇంటూ 2 dr by dt ఈక్వల్ టు ఇది మొత్తం ఇచ్చిన సమ్ r నెక్స్ట్ ఇందులో ఏం చేస్తారంటే మైనస్ 2 కామన్ తీయండి మైనస్ 2 ఈ పవర్ t కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది ఇందులో మైనస్ 2 కామన్ తీస్తే కాబట్టి c sin 2t మైనస్ 2 కామన్ తీస్తే కాబట్టి లోపల మైనస్ ఉంది ఈ మైనస్ మైనస్ ప్లస్ అవి 2d cos 2t అవుతుంది ఇప్పుడు d స్క్వేర్ బై dt స్క్వేర్ చేయండి d స్క్వేర్ బై dt స్క్వేర్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం కాబట్టి r కి dr బై dt మైనస్ 2 e పవర్ t c sin 2t మైనస్ d cos 2t నెక్స్ట్ మళ్ళీ మైనస్ 2 ఈ పవర్ కి ఎలా ఉంటుంది c ఇంటూ సైన్ 2t కి ఎంత అవుతుంది cos 2t ఇంటూ 2 నెక్స్ట్ d ఇంటూ cos 2t మైనస్ సైన్ 2t కదా అందుకని మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వచ్చి 2 అవుతుంది ఇప్పుడు అందులో ఏం చేస్తారంటే ఒక 2 ని బయట
0 అది కండిషన్.